केंद्र ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార విధానం మంచిది కాదని ఈ వ్యాపార విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బందర్ ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కొనగల్ నారాయణ తదితర నేతలు ఆర్డీఓ కాజావల్ని కలిసి ఈ వినతి పత్రాన్ని అందించారు నూతన వ్యాపార చట్టాన్ని చేయాలని ప్రతిపాదన చేయటం ఆ బిల్లుల్ని పార్లమెంట్ లో ఆమోదింప చేసుకోవడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలా ఆందోళన కలిగిస్తా ఉంది ఈ వ్యాపార చట్టం వల్ల రైతులు వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది మరి దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఢిల్లీని మరి దాదాపు ముట్టడి చేశారు కోట్లాది మంది రైతులందరూ కూడా కదిలి అదే విధంగా ఈ రోజు భారత్ బంద్కు పిలుపుని ఇవ్వడం కూడా జరిగింది ఈ బంద్కి దాదాపు చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి మరి తెలుగుదేశం పార్టీ కూడా మొట్టమొదటి నుంచి ఈ బిల్లుని కొన్ని సవరణలు చేయాలని చెప్పి పార్లమెంట్ లో వాణి నినిపించడం మరి ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడం గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీనికి సంఘీభావంగా ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాలకు మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మచిలీపట్నం కలెక్టరేట్ లో మరి ఆర్డీఓ గారికి పార్లమెంట్ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారు అదే విధంగా పార్లమెంట్ రైతు సంఘ అధ్యక్షుడు మరి నూతనంగా ఏర్పాటైనటువంటి గోపి సత్యనారాయణ గారిని అదే విధంగా ఈ వల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది గతంలో వ్యాపార ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం నిర్ణయించేది దానివల్ల రైతుకి మినిమం ఆ సపోర్ట్ ప్రైస్ కు తగ్గకుండా మరి దళారులు గాని ఎవరైనా డీలర్స్ గాని కొనుక్కునే పరిస్థితి ఉండేది కానీ ఇవాల ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం వల్ల ఇవాల రేట్ ఫిక్సేషన్ అంటూ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా రైతు ఎంతకైనా అమ్ముకోవచ్చు అనే విధంగా ఈ చట్టంలో ఉంటే దానివల్ల దళారులు రేపొదిన అడ్డంగా కోసేసుకునే పరిస్థితి వస్తుంది దానివల్ల రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది అందుకే ఇలా కాకుండా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి రైతు ఉత్పత్తులు కొనాలనేది ఈ బిల్లో మరి ప్రధానంగా డిమాండ్గా ఇవాళ ఉద్యమం చేస్తూ జరుగుతోంది మరి దీనికి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లు మీద అవగాహన లేకుండా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా సవరణలు చేయాలి దీనివల్ల రైతులు నష్టపోతారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తున్నప్పటికీ కూడా బేషరతుగా ఎటువంటి నిబంధనలు పెట్టకుండా వాళ్ళకు ఉన్నటువంటి కేసుల కోసం భయపడో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి లాలూచి కోసమో సంపూర్ణ మద్దతు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు ఇవాళ వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల నెట్టలలోన ముంచినటువంటి పరిస్థితి ఉంది మొన్న నివర్ తుఫాను వల్ల కానీ మరి అంతకు ముందు వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల కానీ పెద్ద ఎత్తున పంటలు మొత్తం కూడా ముద్దైపోయి తడిసిపోయి నానిపోయి ఇవాళ రైతులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పందులు కూడా ముట్టనటువంటి గింజని బాతులు కూడా తిన్నటువంటి గింజల్ని చివరి గింజ వరకు కొనిపించినటువంటి ఘనత అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం కూడా ప్రభుత్వమే కడతదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి
ఇవాల క్రాప్ ఇన్సూరెన్స్ కట్ల దీని మీద అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు చివరికి మేము ఆల్రెడీ కట్టేసాం అని చెప్పి బుకాయిస్తారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పయ్యావల కేశవ గారు తీసుకొచ్చి ఎక్కడ కట్టారో చూపించండి కేవలం మీరు కట్టింది 33 కోట్ల రూపాయలు అంటే మేము ఇప్పుడు కడతాం అంటారు అంటే నష్టం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కడన్నా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఇన్సూరెన్స్ కట్టుంటే వాడికి వస్తుంది ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇన్సూరెన్స్ వచ్చే సమస్య ఉండదు ఇవాళ రైతుల్ని నెట్ట నెలలో ముంచినటువంటి పరిస్థితి ఇవాళ మేము ఏదో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మీ ఇన్పుట్ సబ్సిడీ మాకు అక్కర్లా మీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఇచ్చుకోండి కానీ ఇన్సూరెన్స్ పరిస్థితులు ఏంటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఇవాళ ఏదో ముసల కన్నీరు కారుస్తూ నాటకాలు చేస్తూ ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీని మీద మరింత ఉద్యమం చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్ని సవరణ చేయాలనేదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ అని కూడా తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని రైతాంగానికి కొన్ని కొత్త ప్రతిపాదనలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులంతా కూడా ధర్నాలు నిర్వహిస్తూ నిరసన దీక్షలు చేపట్టారు ఈ రోజున భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది అనేకసార్లు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల మధ్య వల్ల నష్టపోయినటువంటి రైతులకి పనికిరాని ధాన్యం కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రకృతి వైపరీత్యాల మధ్య వల్ల రైతాంగం నష్టపోయారు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్సూరెన్స్ కవరేజ్ 2018లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా రైతులకు 40% దాకా ఇప్పించడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి రైతులు మేము ఆదుకుంటాం ఏ రైతు కూడా నష్టపోకుండా చూస్తామన్నారు ఆ మాటలు నమ్మి కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ చేయించలేదు మరి ఇవాళ పూర్తిగా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి రైతాంగంకి జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం బాధ్యత ప్రభుత్వందే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం గుడ్డిగా సమర్థించారు వాళ్ళు కేంద్రంతో విభేదించకుండా కేంద్రానికి సలహాలు ఇవ్వకుండా సూచనలు ఇవ్వకుండా యథాతథంగా ఎదురు తిరిగే ధైర్యం లేక వీళ్ళు అనేక కేసుల్లో ఇరుక్కుండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లుల్ని యథాతథంగా మీరు మద్దతు పలికారు ఇవాళ ఆ బిల్లులో సవరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మార్కెటింగ్ యాడ్స్ని నిర్వీర్యం చేసేలాగా కార్పొరేట్ సెక్టర్స్కి వ్యవసాయ భూములని కూడా లీజుకి ఇచ్చేలాగా ఆ బిల్లులో ఉన్నాయి ప్రతిపాదనలు మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఇవాళ పుట్టింది కాదు చాలా కాలంగా రైతులకు అండగా ఈ మార్కెటింగ్ యాడ్స్ వ్యవస్థ నడుస్తూ ఉంది దాంట్లో ఏమన్నా ఉంటే సవరణలు చేయండి మార్పులు చేయండి ఆ మార్కెటింగ్ యాడ్స్ను ఉపయోగించుకుని రైతాంగానికి అండగా నిలబడండి ఇవాళ రైతు కొనుగోలు కేంద్రాలు మార్కెటింగ్ యాడ్లో పెట్టుకుంటే మీకు గోడౌన్స్ కావాలి ఇవాళ మార్కెటింగ్ యాడ్స్ని నివేదించ చేసేలాగా ఉండకూడదు మేము ఆనాడు కూడా దీని మీద చర్చ మళ్ళీ జరగాలి దీని సవరణలు చేయాలని చెప్పి మేము రోజున ఆ బిల్లు ప్రతిపాదించిన రోజున మా పార్టీ వాయిస్ వినిపించడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మేమేం చెప్తామంటే యథాతథంగా ఈ బిల్లును అమలు చేయొద్దు మళ్ళీ చర్చించండి సవరణలు చేయండి రైతాంగాన్ని సంతృప్తిపరచండి చర్చలు జరపండి చర్చలు జరిపి రైతాంగం నష్టపోకుండా రైతాంగం సూచనలను వాళ్ళు ఇచ్చే సూచనలను కూడా మీరు అమలు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఈ బిల్లులు అనేది రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప రైతాంగానికి హాని చేసే విధంగా ఉండకూడదు కేంద్ర ప్రభుత్వానికి మేము మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు పెట్టిన బిల్లుల్ని మళ్ళీ సవరించవలసిన అవసరాలని ఇవాళ ఉద్యమం ఎవరైతే చేస్తున్నారో రైతుల యొక్క సూచనలు తీసుకుని ఆ సూచనల ప్రకారంగా మీ యొక్క బిల్లులను సవరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆ బిల్లును తయారు చేయాలని చెప్పి మేము ఇవాళ రోజున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాం మేము రైతాంగానికి మేము మద్దతుగా నిలబడతాం అండగా నిలబడతాం కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఆ బిల్లులను సవరించి మార్కెటింగ్ యార్డ్ వ్యవస్థను పటిష్టం చేసి రైతాంగానికి ఉపయోగపడేలాగా మీరు చర్యలు చేపట్టవలసిందిగా కేంద్ర